జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాలలో ఐకేపీ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జనగామ రైతు బంధు అధ్యక్షుడు ఇది రమణారెడ్డి ప్రారంభించారు. फोन बंद कर रहे हैं ट्रेनर बच्चनपेट मंडल में 16 ఐకేపీ గాని ప్యాక్స్ వాళ్ళే గాని 16 సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏందంటే రైతులు ఎవ్వరు కూడా మధ్య దళారులను నమ్మి మధ్య దళారులకు ధాన్యం అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంగా కేసీఆర్ గారు ఇంత కరోనా కష్ట పరిస్థితిలో కూడా కేసీఆర్ గారు రైతుల గురించి ఆలోచించేటువంటి వాడు కాబట్టి రైతు బాంధవుడు రైతుల గురించి ఆలోచించేటువంటి వాడు కాబట్టి ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొన్నటిసారి కూడా సమ్మర్లో యాసంగిలో కూడా మొత్తం తీసుకోవడం జరిగింది. డబ్బులు కూడా వారం రోజుల లోపలనే రైతులందరికీ కూడా వేయడం జరిగింది. ఈ మధ్యదారులకు ఇస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం నెల రోజుల నుంచి కూడా ధాన్యం అమ్మిరు, పైసలు సగం మంది కూడా రాలేదు. ఇంకా అదే ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే 3 రోజులు 4 రోజులు వారం రోజుల డబ్బులు వచ్చేస్తాయి. అంతేకాకుండా ఈ మధ్యదారులు మనం ఈడ భారతదారాన్ని మనం కిలో తీసుకుంటే వాడు 2 కిలోలు తీసుకుంటాడు. ఆ రకంగా కూడా మోసపోతున్నాం మనం. ఏ రకంగా చూసినా ఈ కొనుగోలు కేంద్రాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు మోసపోవద్దు, రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి అమ్మినట్టయితే ప్రభుత్వమే రైతులకు మద్దతు ధర చెల్లించి 1888 రూపాయలు ఈసారి చేయడం జరిగింది. నంబర్ 1 ఏ గ్రేడ్కు 66 రూపాయలేమో బి గ్రేడ్కు దాదాపు అన్నీ కూడా ఏ గ్రేడ్లోనే పోయినసారి అయితే ఏ గ్రేడ్లోనే పోయినాయి. అది సమ్మర్ కాబట్టి ఇప్పుడు కొంచెం కొన్నిటికి తక్కువ రేట్ వచ్చినా రైతులు ఒక 20 రూపాయలే కాబట్టి ఓర్చుకొని రైతులందరూ కూడా ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే రైతులకు తగిన రేటు కూడా వస్తుంది. మళ్ళా ధాన్యంలో కూడా మోసం జరగదు కాబట్టి రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాలని అమ్ముకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ.